శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారిని ఈ ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు కొండా మురళీధరరావు గారు వారి నాయకత్వంలో వరంగల్ ఈస్టులో బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది అభిమానులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చినా ఉరుములు ఉరిమినా పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క, కడియం శ్రీహరి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు, ముఖ్యమైన నాయకులందరూ, మేయర్ గారు, మిగతా శాసనసభ్యులు, జిల్లా పార్టీ నాయకులు పెద్దలు దయాసాగర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరికో అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి ఆనాడు పివి నరసింహారావు గారు కూడా ప్రాతినిధ్యం వహించి దేశానికి వన్నె తెచ్చిన చరిత్ర ఈ హన్మకొండ ప్రాంతానికి ఉన్నది. అదేవిధంగా కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిండ్రు. ఈరోజు ఈ ప్రాంతం ఒక ప్రజా పరిపాలన అందించిన కాకతీయులు, రాణి రుద్రమలు, ప్రతాప రుద్రులు ఈ ప్రాంతాన్ని ఏలినవారు. అదేవిధంగా నమ్మిన జాతి కోసం ప్రాణాలనిచ్చి రక్తం ధారబోసిన సమ్మక్క సారలమ్మ జంపన్న ఈ ప్రాంతం నుంచే ఆదర్శప్రాయులుగా భవిష్యత్ తరాలకు నిలబడ్డారు. ఇవాళ ఈ పౌరుషమైన ప్రాంతం ఆనాడు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలకు ఈ ప్రాంతం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణానికి, ఈ కాకతీయ సంస్థానానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాలలో దేశంలోనే ఒక్క గొప్ప నగరంగా, చారిత్రాత్మకమైన కట్టడాలున్న నగరంగా, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచే 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో ఉంది, రామప్ప దేవాలయం ఉంది. ఈ గొప్ప చరిత్రకు వన్నెదేవాల్సిన చంద్రశేఖరరావు వారి పరిపాలనలో ఈ ప్రాంతం అంతా మసకబారిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ మా అక్క చాలా చిన్న అంశాలు ప్రస్తావించింది. గుడి నిర్మాణానికి 1 కోటి రూపాయలు, చర్చ్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు, దర్గా నిర్మాణానికి 1 కోటి రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3 మతాలకు సంబంధించి 3 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యనా? అక్క అడుగుడేంది, నేను ఇయ్యకపోవుడేంది. జూన్ 30 తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా, జూన్ 30 తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున వారికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను, మీ సూచనను అమలు చేస్తానని తెలియజేస్తున్నా.
మిత్రులారా, నిన్న మన మీరు చూసిండ్రు, చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని. నేనన్నా, అయ్యా ఇది ఫుల్లు కాదు బంద్ కానికే, డిసెంబర్లో మొదలు పెట్టినాం, మే 9 లోపల రైతు బంధు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా, మే 9 నాడు అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను మొత్తం వేస్తా, వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరిన. అన్ని తయారు చేసినాం, పని అంతా పూర్తి చేసినాం. ఇవాళ దొంగ దెబ్బ తీయడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు, ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం 4 కేంద్ర ఎన్నికల సంఘం, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు, నువ్వు 13 ఎన్నికలు అయినాకనే వేయాలి, ఈ పట్ల వేయొద్దని నాకు నోటీస్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, 2018 ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లల్లో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి, మీరు ఓటు బీఆర్ఎస్ కేంద్రని ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? 2018 నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాల నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది, వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించరు, ఆయనలో అడ్డుకోలే. ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే 9 లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే వేయొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వనీతి, దొంగనీతి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది, ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది. 9 నాడు చంద్రశేఖరరావు, నువ్వు రాసి పెట్టుకో, అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో 9 నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మామ అల్లుళ్ళు ఎట్లా తయారైనరా అంటే, మా అల్లుడేమో ఆనిముత్యం అంట, మామనేమో స్వాతిముత్యం అంట. వీళ్ళిద్దరు బుద్ధిమంతులు, ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొడ్రాయి కాడ వైపు కూర్చొని భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లు వండుకున్నారు 10. ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ, ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ, ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజైనా ఆలోచన చేసిందా? 10 21 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి ఇస్తే సిగ్గులేని దద్దమ్మలు, వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు, మీకు అవుటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్టు కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చెయ్యలేదు, మీ లెదర్ పార్కుకు అనాపైసి ఇవ్వలేదు, ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు. మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దె ఎక్కపోయింది, ఏ అనుకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 కూడా కాలేదు, అప్పుడే దిగిపో అంటున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలాక అడుక్కోనో మంది పిల్లల్ని చంపో, ఇవాళ ఈ కుర్సీలకు రాలే. నీలాకటి వల్ల ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్సీలోకి వచ్చిన బిడ్డ అల్లా తప్పగా రాలే. అండగా కొండా మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్సీలో ఉన్నాం. ఎవడో గదారిన పోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికేమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖరరావు ఇక పదం అనేది నీ కళలో మాట, 10 మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటుంది, మా కార్యకర్తల్ని కడుపుల వచ్చి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా, మా ఆడబిడ్డల్ని 1,00,000,000 కోటీశ్వరులను చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా.
ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా. అందుకే నేను వచ్చిన 3 నెలల్లో 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి 30,000 కుటుంబాలను ఎల్బి స్టేడియానికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కార్లలో ఆనందం చూసిన నేను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలది. అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన. 100 రోజుల్లో నేను ఇన్ని మంచి పనులు చేసిన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ గంజాయి దొరుకుతుంది. నిరుద్యోగ యువకులు, స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే తులసివనం లాంటి ఈ తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని డ్రగ్స్ ను అంచివేస్తుంటే ఇదైనా సోయిలేని చంద్రశేఖరరావు కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు నచ్చకపోవచ్చు, నేను నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను, కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పనులు నీకు కనిపిస్తలేవా? 40 ఏళ్ళ అనుభవం అంటూ ఏం గార్దలంగా ఆయన నీ అనుభవం. కేంద్ర మంత్రిగా చేసినా, రాష్ట్ర మంత్రిగా చేసినా, ముఖ్యమంత్రిగా చేసినా, ఎంపీగా చేసినా నాకు ఇంత అనుభవం ఉంది. నన్ను సోయిలేనోడు, సన్నాసోడు, దద్దమ్మ అని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు. నీకు బుద్ధుడి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడుగా సూచనలు చేసేది ఉండే. రైతుల్ని ఎట్లాదుకోవాలి, రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లివ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి, దేవాదులను ఎట్లా దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్ళు ఎట్లివ్వాలి, ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే. ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్క్ ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ ఇచ్చినా నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిండు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిండు. ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చాలి కదా. నీ కడిపే నిండాలే, నీ ఇంట్లోనే పండాలి, నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏం ఆలోచన చంద్రశేఖరరావు నీది? నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినరు. నువ్వు కూడా చరిత్రహీనుడిగా మిగులుతావు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, విధానాన్ని మార్చుకో, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి. అందుకే ఇవాళ రైతు భరోసాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణ రైతాంగం అంతా తిప్పికొట్టాలి. ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకుంటే ఇవాళ మే 7 సరిగ్గా 5 నెలలు 150 రోజులు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట రోజుకు 18 గంటలు పనిచేసి నిద్ర మాని ఇవాళ తెలంగాణను దారిలో పెట్టాలని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని సరిదిద్దుతూ నడుపుతుంటే అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు. నువ్వా ఈ తెలంగాణకు నాయకుడువా? నిన్ను ఎట్లా ఇంతకాలం ఈ తెలంగాణ భరించిందో ఒక్కసారి ఆలోచన చేయి చంద్రశేఖరరావు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ వరంగల్ ప్రాంతం హైదరాబాదు నగరంతో సమానమైన అభివృద్ధి చెందాల్సిన నగరం. అందుకే నేను మాట ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి రాణి రుద్రమ సాక్షిగా మీ ఔటర్ రింగ్ రోడ్డును, మీ ఎయిర్పోర్టును, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, మీ టెక్స్టైల్ పార్కును, గుడి, మజీద్, దర్గాకు నిధులను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చరిత్రలో వరంగల్కు ఒక గొప్ప నగరంగా పేరు కీర్తి తెచ్చే విధంగా నా ప్రభుత్వం పనిచేస్తుంది, నా మంత్రివర్గం పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా,
డాక్టర్ కావ్య కడియం కావ్య ఆశామాసిగా టికెట్ ఇయ్యలే. కడియం శ్రీహరి గారు 35 సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లున్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము ఇదే కాదు. ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాది గల ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క డి నుంచి ఏ గ్రూప్కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి సమస్యల పట్ల అవగాహనతే ఉండి సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి నేను ఏం ఆదేశం ఇచ్చినా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించి సమస్యల్ని వివరించడానికి చదువుకున్న వాళ్ళు కావాలి. ఆడబిడ్డ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని డాక్టర్ కావ్యని ఈరోజు ఎన్నికల బరిలో దించినాం. కడియం శ్రీహరి గారి గురించి డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవతల బీజేపీ ఆయన ఉన్నాడు, ఎవడే ఆయన అనకొండ కాదా, అనకొండ కాదా, మీ భూములు మింగినోడు కాదా, మీ భూములు గుంజుకుంటే ఊర్లోకి పోతే రైతులు తిరుగుబాటు చేసి బర్రెను కొట్టినట్టు కొట్టలేదా, అట్లాంటోడు బీజేపీ అభ్యర్థి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుని బీజేపీలకు పంపించారు, ఉద్దరించారు, ఇల్లటం పంపించారు. ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని. ఎట్లకెళ్ళాడో కొడతారా, మీరు దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకులా. మీరు ఏం చేసినా పొద్దటిపూట ఏం నటించినా రాత్రిపూట ఏం గుడు పుటాని చేసినా వరంగలు ప్రజలు విఘ్నులు వివేకవంతులు జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను 100% మెజార్టీతో గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు సమాధానం చెప్పాలి, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు, ఏమిచ్చిండు ఉంది కదా, ఏమంటారు దీన్ని, మోడీ ఏమిచ్చిండు, బీజేపీ ఏం తెచ్చింది, మోడీ ఏమిచ్చిండు, బీజేపీ ఏం తెచ్చింది, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు, ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, ఐఐటి మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు. మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పెద్ద గాడిద గుడ్డిచ్చిన మోడీకి బీజేపీ వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా, పెడతారు కదా, సిద్ధమే కదా, మీరందరూ సిద్ధమే కదా. రేపు మోడీ ఇక్కడికి వచ్చే ముందల ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి, లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు, నమో అంటేనే నమ్మిత మోసం అని మా వాళ్ళు అంటున్నారు. అందుకే ఇవాళ భూ కబ్జా కోరు దందాలు చేసినోడు
నీతికి నిజాయితీకి నేను మారిపోయారు, అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు మోడీ. మరి ఆరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయన? మహాత్మా గాంధీకి తమ్ముడా సత్యహరి చంద్రునికి? అదే అదే లేదు, అరూరి రమేష్ అంటున్నాను. అరూరి రమేష్ ఇవాళ మోడీ గారు ఒక్కటే మాట నేను అనేది, మోడీ గారు ఏమంటున్నారు, నేను అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు, అవినీతికి పాల్పడేటి వాళ్ళను జైలుకు దోల్తా అంటున్నాడు. నేను సూటిగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మోడీ గారిని, అయ్యా అరూరు రమేష్ గురించి నీకెవరైనా చెప్పినరా? ఎప్పుడైనా కనుక్కున్నావా ఎన్ని వందల ఎకరాలు ఈడ భూములు కబ్జా చేసిండో తెలుసా? అనకొండలాగా పేదోళ్ళ భూములు ఎట్లా మింగిండో నీకు తెలుసా? మరి అవినీతి పరుడైన అనకొండను అరూరి రమేష్ను పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిపించమని చెప్తున్నావంటే నీ నీతి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో గంతనే ఉంది మోడీ గారు. అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా వివరించాలి. ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం. వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాల కావాలన్నా నువ్వేది అడుగుతా అది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా కొండా మురళీధరరావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది, వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చేయలేదే తలుచుకున్నా. కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు తగ్గకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మురళి అన్నది. ఈ ఎన్నిక వరంగల్ ఈస్టులో కావ్య ఎన్నిక కాదు, కొండా మురళీధరరావు గారి మురళీధరరావు పటేల్ ఎన్నిక. మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం, ఆయన మీదనే భారం పెడుతున్నా బరువు పెడుతున్నా బాధ్యత పెడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి, వాన పడ్డా ఉరుములు ఉరిమినా మెరుపులు మెరిసినా మిమ్మల్ని కలవాల్సిందే అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చిన ఇంత రాత్రి అయినా మీరందరూ ఉండి స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక్కటే మాట అడుగుతున్నా, డాక్టర్ కావ్యకు 100 మెజార్టీ రావాలి. నేను 100 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? 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 రెడీనా? 100,0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 00,
హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారిని ఈ ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు కొండా మురళీధరరావు గారు వారి నాయకత్వంలో వరంగల్ ఈస్టులో బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది అభిమానులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చినా ఉరుములు ఉరిమినా పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క, కడియం శ్రీహరి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు, ముఖ్యమైన నాయకులందరూ, మేయర్ గారు, మిగతా శాసనసభ్యులు, జిల్లా పార్టీ నాయకులు,
పెద్దలు దయాసాగర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరికో అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి ఆనాడు పివి నరసింహారావు గారు కూడా ప్రాతినిధ్యం వహించి దేశానికి వన్నె తెచ్చిన చరిత్ర ఈ హన్మకొండ ప్రాంతానికి ఉన్నది. అదేవిధంగా కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిండ్రు. ఈరోజు ఈ ప్రాంతం ఒక ప్రజా పరిపాలన అందించిన కాకతీయులు, రాణి రుద్రమలు, ప్రతాప రుద్రులు ఈ ప్రాంతాన్ని ఏలినవారు. అదేవిధంగా నమ్మిన జాతి కోసం ప్రాణాలనిచ్చి రక్తం ధారబోసిన సమ్మక్క సారలమ్మ జంపన్న ఈ ప్రాంతం నుంచే ఆదర్శ ప్రాయులుగా భవిష్యత్ తరాలకు నిలబడ్డారు. ఇవాళ ఈ పౌరుషమైన ప్రాంతం ఆనాడు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలకు ఈ ప్రాంతం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణానికి, ఈ కాకతీయ సంస్థానానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాలలో దేశంలోనే ఒక్క గొప్ప నగరంగా, చారిత్రాత్మకమైన కట్టడాలున్న నగరంగా, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచే 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో ఉంది, రామప్ప దేవాలయం ఉంది. ఈ గొప్ప చరిత్రకు వన్నెదే వాల్చిన చంద్రశేఖరరావు వారి పరిపాలనలో ఈ ప్రాంతం అంతా మస్కబారిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ మా అక్క చాలా చిన్న అంశాలు ప్రస్తావించింది. గుడి నిర్మాణానికి 1 కోటి రూపాయలు, చర్చ్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు, దర్గా నిర్మాణానికి 1 కోటి రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3 మతాలకు సంబంధించి 3 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యనా? అక్క అడుగుడేంది, నేను ఇయ్యకపోవుడేంది? జూన్30 తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా, జూన్30 తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున వారికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను, మీ సూచనను అమలు చేస్తానని తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న మొన్న మీరు చూసినారు, చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని. నేనన్నా, అయ్యా ఇది ఫుల్లు కాదు, బంద్ గానికే డిసెంబర్లో మొదలు పెట్టినాం, మే 9 తారీఖు లోపల రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా, మే 9 నాడు అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను మొత్తం వేస్తా, వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరిన. అన్ని తయారు చేసినాం, పనంతా పూర్తి చేసినాం. ఇవాళ దొంగ దెబ్బ తీయడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు, ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు, నువ్వు 13 తారీఖు ఎన్నికలు అయినాకనే వేయాలి, ఈ పట్ల వేయొద్దని నాకు నోటీస్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, 2018 ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే, పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లల్లో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి,
మీరు ఓటు బీఆర్ఎస్ కేంద్రని ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? 2018 నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాలో నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది, వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించారు. ఆయనలో అడ్డుకోలే. ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే 9 లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే ఎయ్యొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వనీతి, దొంగనీతి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది. ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది. 9 నాడు చంద్రశేఖర్ రావు, నువ్వు రాసి పెట్టుకో, అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో 9 నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖర్ రావుకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మామ అల్లుళ్ళు ఎట్లా తయారైనరా అంటే, మా అల్లుడేమో ఆనిముత్యం అంట, మామలేమో స్వాతిముత్యం అంట. వీళ్ళిద్దరు బుద్ధిమంతులు. ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొడ్రాయి కాడ వైపు కూర్చొని భోంచేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లు వండుకున్నారు 10 ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ, ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ, ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజైనా ఆలోచన చేసిందా? 10 21 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికిస్తే సిగ్గులేని దద్దమ్మలు, వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు, మీకు అవుటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్టు కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చెయ్యలేదు, మీ లెదర్ పార్కుకు అనాపైసి ఇయ్యలేదు. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు. మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దె ఎక్కకపోయింది, ఏ అనుకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 కూడా కాలేదు, అప్పుడే దిగిపో అంటురు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలాక అడుక్కోనో మంది పిల్లల్ని చంపో, ఇవాళ ఈ కుర్సీలకు రాలే. నీలాకటి వల్ల ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్సీలోకి వచ్చినాం బిడ్డ, అల్లా తప్పగా రాలే. అండగా కొండా మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్సీలో ఉన్నాం. ఎవడో గదారిన పోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికేమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖర్ రావు ఇక పదం అనేది నీ కళలో మాట. 10 మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటుంది, మా కార్యకర్తల్ని కడుపుల వంటి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా, మా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ మా అక్కలకు, మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు, వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు, 10 నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా? అందుకే నేను వచ్చిన 3 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి, 30,000 కుటుంబాలను ఎల్బి స్టేడియానికి రప్పించి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళ తల్లిదండ్రుల కార్లలో ఆనందం చూసిన నేను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలది. అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన. 100 నేను ఇన్ని మంచి పనులు చేసిన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, గంజాయి దొరుకుతుంది. నిరుద్యోగ యువకులు, స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే తులసివనం లాంటి ఈ తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని, డ్రగ్స్ను అంచివేస్తుంటే
ఇదైనా సోయిలేని చంద్రశేఖరరావు కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు నచ్చకపోవచ్చు, నేను నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను, కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పనులు నీకు కనిపిస్తలేవా? 40 ఏళ్ళ అనుభవం అంటూ ఏం గాడిదలం గాయడానికి అని అనుభవం. కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర మంత్రిగా చేసిన, ముఖ్యమంత్రిగా చేసిన, ఎంపీగా చేసిన నాకు ఇంత అనుభవం ఉంది. నన్ను సోయిలేనోడు, సన్నాసోడు, దద్దమ్మ అని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు. నీకు బుద్ధుడి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా సూచన చేసేది ఉండే. రైతుల్ని ఎట్లా ఆదుకోవాలి, రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లివ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి, దేవాదులను ఎట్లా, దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్ళు ఎట్లివ్వాలి, ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే. ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ ఇచ్చినా నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిడు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిడు. ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చాలి కదా. నీ కడిపే నిండాలే, నీ ఇంట్లోనే పండాలి, నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏం ఆలోచన చంద్రశేఖరరావు నీది? నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినరు. నువ్వు కూడా చరిత్ర హీనుడిగా మిగులుతావు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, విధానాన్ని మార్చుకో, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి. అందుకే ఇవాళ రైతు భరోసాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణ రైతాంగం అంతా తిప్పికొట్టాలి. ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకుంటే ఇవాళ మే 7 సరిగ్గా 5 నెలలు 150 రోజులు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట రోజుకు 18 గంటలు పనిచేసి నిద్ర మాని ఇవాళ తెలంగాణను దారిలో పెట్టాలని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని సరిదిద్దుతూ నడుపుతుంటే అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు. నువ్వా ఈ తెలంగాణకు నాయకుడువా? నిన్ను ఎట్లా ఇంతకాలం ఈ తెలంగాణ భరించిందో ఒక్కసారి ఆలోచన చేయి చంద్రశేఖరరావు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ వరంగల్ ప్రాంతం హైదరాబాదు నగరంతో సమానమైన అభివృద్ధి చెందాల్సిన నగరం. అందుకే నేను మాట ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి రాణి రుద్రమ సాక్షిగా మీ ఔటర్ రింగ్ రోడ్డును, మీ ఎయిర్పోర్టును, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, మీ టెక్స్టైల్ పార్కును, గుడి, మజీద్, దర్గాకు నిధులను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చరిత్రలో వరంగల్కు ఒక గొప్ప నగరంగా పేరు కీర్తి తెచ్చే విధంగా నా ప్రభుత్వం పనిచేస్తుంది, నా మంత్రివర్గం పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, డాక్టర్ కావ్య కడియం కావ్య ఆషామాసిగా టికెట్ ఇయ్యలే. కడియం శ్రీహరి గారు 35 సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని, ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లున్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము. ఇదే కాదు, ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాదిగల ABCD వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ABCD వర్గీకరణ, ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క
డి నుంచి ఏ గ్రూప్ కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి సమస్యల పట్ల అవగాహనతే ఉండి సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి నేను ఏం ఆదేశం ఇచ్చినా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించి సమస్యల్ని వివరించడానికి చదువుకున్న వాళ్ళు కావాలి. ఆడబిడ్డ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని డాక్టర్ కావ్యని ఈరోజు ఎన్నికల బరిలో దించినాం. కడియం శ్రీఆర్ గారి గురించి, డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవతల బీజేపీ ఆయన ఉన్నాడు, ఎవడే ఆయన? అనకొండ కాదా? అనకొండ కాదా? మీ భూములు మింగినోడు కాదా? మీ భూములు గుంచుకుంటే ఊర్లోకి పోతే రైతులు తిరుగుబాటు చేసి బర్రెను కొట్టినట్టు కొట్టలేదా? అట్లాంటోడు బీజేపీ అభ్యర్థి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుడిని బీజేపీలకు పంపించారు, ఉద్ధరించారు, ఇల్లటం పంపించారు. ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని. ఎట్లకెళ్ళాడో కొడతారా? మీరు దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకులా? మీరు ఏం చేసినా, పొద్దటిపూట ఏం నటించినా, రాత్రిపూట ఏం గుడు పుటాని చేసినా, వరంగల్ ప్రజలు విఘ్నులు, వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను 100% మెజార్టీతో గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సమాధానం చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు? ఉంది కదా, ఏమంటారు దీన్ని? మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐటి మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పెద్ద గాడిద గుడ్డిచ్చిన మోడీకి బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? పెడతారు కదా, సిద్ధమే కదా, మీరందరూ సిద్ధమే కదా. రేపు మోడీ ఇక్కడికి వచ్చే ముందల ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నమో అంటేనే నమ్మితే మోసం అని మా వాళ్ళు అంటున్నారు. అందుకే ఇవాళ భూ కబ్జా కోరు దందాలు చేసినోడు, నీతికి నిజాయితీకి నేను మారిపోయారు, అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు మోడీ. మరి ఆరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయన? మహాత్మా గాంధీకి తమ్ముడా? సత్యహరి చంద్రునికి? అదే అదే లేదా, అరూరి రమేష్ అంటున్నాను అరూరి రమేష్. ఇవాళ మోడీ గారు ఒక్కటే మాట నేను అనేది, మోడీ గారు ఏమంటున్నారు? నేను అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు, అవినీతికి పాల్పడేటోళ్లను జైలుకు దోల్తా అంటున్నాడు. నేను సూటిగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్న మోడీ గారిని, అయ్యా అరూరు రమేష్ గురించి నీకెవరైనా చెప్పినరా? ఎప్పుడైనా కనుక్కున్నావా ఎన్ని 100 ఎకరాలు ఈడ భూములు కబ్జా చేసిండో తెలుసా? అనకొండలాక పేదోళ్ళ భూములు ఎట్లా మింగిండో నీకు తెలుసా? మరి అవినీతి పరుడైన అనకొండను అరూరి రమేష్ను పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిపించమని చెప్తున్నావంటే నీ నీతి నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉందో గంతనే ఉంది మోడీ గారు. అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా వివరించాలి. ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం. వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాల కావాలన్నా నువ్వేది అడుగుతా అది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా
కొండా మురళీధరరావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది. వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చెప్పలేదే తలుచుకున్నా. కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు తగ్గకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మురళి అన్నది. ఈ ఎన్నిక వరంగల్ ఈస్టులో కావ్య ఎన్నిక కాదు, కొండా మురళీధరరావు గారి మురళీధరరావు పటేల్ ఎన్నిక. మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం. ఆయన మీదనే భారం పెడుతున్నా, బరువు పెడుతున్నా, బాధ్యత పెడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి, వాన పడ్డా, ఉరుములు ఉరిమినా, మెరుపులు మెరిసినా మిమ్మల్ని కలవాల్సిందే అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చిన ఇంత రాత్రి అయినా మీరందరూ ఉండి స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక్కటే మాట అడుగుతున్నా, డాక్టర్ కావ్యకు 100 మెజార్టీ రావాలి. నేను 100 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? 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 రెడీనా? 100,0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 00,
హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారిని ఈ ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు కొండా మురళీధరరావు గారు వారి నాయకత్వంలో వరంగల్ ఈస్టులో బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది అభిమానులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చినా, ఉరుములు ఉరిమినా, పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క, కడియం శ్రీహరి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు, ముఖ్యమైన నాయకులందరూ, మేయర్ గారు, మిగతా శాసనసభ్యులు, జిల్లా పార్టీ నాయకులు పెద్దలు దయాసాగర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరికో అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి ఆనాడు పివి నరసింహారావు గారు కూడా ప్రాతినిధ్యం వహించి దేశానికి వన్నె తెచ్చిన చరిత్ర ఈ హన్మకొండ ప్రాంతానికి ఉన్నది. అదేవిధంగా కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిండ్రు. ఈరోజు ఈ ప్రాంతం ఒక ప్రజా పరిపాలన అందించిన కాకతీయులు, రాణి రుద్రమలు, ప్రతాప రుద్రులు ఈ ప్రాంతాన్ని ఏలినవారు. అదేవిధంగా నమ్మిన జాతి కోసం ప్రాణాలనిచ్చి రక్తం ధారబోసిన సమ్మక్క సారలమ్మ జంపన్న ఈ ప్రాంతం నుంచే ఆదర్శప్రాయులుగా భవిష్యత్ తరాలకు నిలబడ్డారు. ఇవాళ
ఈ పౌరుషమైన ప్రాంతం ఆనాడు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలకు ఈ ప్రాంతం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణానికి, ఈ కాకతీయ సంస్థానానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాలలో దేశంలోనే ఒక్క గొప్ప నగరంగా, చారిత్రాత్మకమైన కట్టడాలున్న నగరంగా, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచే 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో ఉంది, రామప్ప దేవాలయం ఉంది. ఈ గొప్ప చరిత్రకు వన్నదే వాల్చిన చంద్రశేఖరరావు వారి పరిపాలనలో ఈ ప్రాంతం అంతా మస్కబారిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ మా అక్క చాలా చిన్న అంశాలు ప్రస్తావించింది. గుడి నిర్మాణానికి 1 కోటి రూపాయలు, చర్చ్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు, దర్గా నిర్మాణానికి 1 కోటి రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3 మతాలకు సంబంధించి 3 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యనా? అక్క అడుగుడేంది, నేను ఇయ్యకపోవుడేంది? జూన్ 30 తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా, జూన్ 30 తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున వారికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను, మీ సూచనను అమలు చేస్తానని తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న మన మీరు చూసినారు, చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని. నేనన్నా, అయ్యా ఇది ఫుల్లు కాదు బంద్ కానికే, డిసెంబర్లో మొదలు పెట్టినాం, మే 9 తారీఖు లోపల రైతు బంధువు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా, మే 9 నాడు అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను మొత్తం వేస్తా, వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరిన. అన్ని తయారు చేసినాం, పని అంతా పూర్తి చేసినాం. ఇవాళ దొంగ దెబ్బతీయడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు, ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు, నువ్వు 13 తారీఖు ఎన్నికలు అయినాకనే వేయాలి, ఈ పట్ల వేయొద్దని నాకు నోటీస్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, 2018 ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే, పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లల్లో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి, మీరు ఓటు బీఆర్ఎస్ కేంద్రని ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? 2018 నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాల నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది, వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించరు, ఆయనలో అడ్డుకోలే. ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే 9 తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే వేయొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వనీతి, దొంగనీతి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది, ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది. 9 తారీఖు నాడు చంద్రశేఖరరావు, నువ్వు రాసి పెట్టుకో, అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో 9 తారీఖు నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మామ అల్లుళ్ళు ఎట్లా తయారైనరా అంటే, మా అల్లుడేమో ఆనిముత్యం అంట, మామనేమో స్వాతిముత్యం అంట. వీళ్ళిద్దరు బుద్ధిమంతులు, ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొడ్రాయి కాడ వైపు కూర్చొని భోంచేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లు వండుకున్నారు 10 ఏళ్ళు. ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ
ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ, ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజైనా ఆలోచన చేసిందా? 10 ఏళ్లలో 21 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి ఇస్తే సిగ్గులేని దద్దమ్మలు, వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు, మీకు అవుటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్టు కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చెయ్యలేదు, మీ లెదర్ పార్కుకు అనాపైసి ఇయ్యలేదు. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు. మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దె ఎత్తకపోయింది, ఏ అనుకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే దిగిపో దిగిపో అంటున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలా కడుక్కోనో మంది పిల్లల్ని చంపో, ఇవాళ ఈ కుర్సీలకు రాలే. నీలాకటి వల్ల ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్సీలోకి వచ్చిన బిడ్డ అల్లా తప్పగా రాలే. అండగా కొండా మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్సీలో ఉన్నాం. ఎవడో గదారిన పోయే దానయ్య వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికి ఏమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖర్ రావు, ఇక పదం అనేది నీ కళలో మాట, 10 ఏళ్ళు మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటుంది, మా కార్యకర్తల్ని కడుపుల వంటి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా, మా ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ మా అక్కలకు, మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు, వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు, 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా? అందుకే నేను వచ్చిన 3 నెలల్లో 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి, 30,000 కుటుంబాలను ఎల్బి స్టేడియానికి రప్పించి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసిన నేను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలది. అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన. 100 రోజుల్లో నేను ఇన్ని మంచి పనులు చేసిన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, గంజాయి దొరుకుతుంది. నిరుద్యోగ యువకులు, స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే తులసివనం లాంటి ఈ తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని, డ్రగ్స్ ను అంచివేస్తుంటే ఇదైనా సోయిలేని చంద్రశేఖరరావు కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు నచ్చకపోవచ్చు, నేను నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను, కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పనులు నీకు కనిపిస్తలేవా? 40 ఏళ్ళ అనుభవం అంటూ ఏం గార్దలంగా ఆయడానికా నీ అనుభవం? కేంద్ర మంత్రిగా చేసినా, రాష్ట్ర మంత్రిగా చేసినా, ముఖ్యమంత్రిగా చేసినా, ఎంపీగా చేసినా నాకు ఇంత అనుభవం ఉంది, నన్ను సోయిలేనోడు, సన్నాసోడు, దద్దమ్మ అని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు. నీకు బుద్ధుడి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడుగా సూచనలు చేసేది ఉండే. రైతుల్ని ఎట్లాదుకోవాలి, రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లివ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి, దేవాదులను ఎట్లా, దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్ళు ఎట్లివ్వాలి, ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే. ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ ఇచ్చినా నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిండు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిండు. ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చాలి కదా. నీ కడిపే నిండాలే, నీ ఇంట్లోనే పండాలి, నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏం ఆలోచన చంద్రశేఖరరావు నీది? నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినరు.
నువ్వు కూడా చరిత్రహీనుడిగా మిగులుతావు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, విధానాన్ని మార్చుకో, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి. అందుకే ఇవాళ రైతు భరోసాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణ రైతాంగం అంతా తిప్పికొట్టాలి. ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకుంటే ఇవాళ మే 7 సరిగ్గా 5 నెలలు 150 రోజులు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట రోజుకు 18 గంటలు పనిచేసి నిద్ర మాని ఇవాళ తెలంగాణను దారిలో పెట్టాలని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని సరిదిద్దుతూ నడుపుతుంటే అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు. నువ్వా ఈ తెలంగాణకు నాయకుడువా? నిన్ను ఎట్లా ఇంతకాలం ఈ తెలంగాణ భరించిందో ఒక్కసారి ఆలోచన చేయి చంద్రశేఖరరావు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ వరంగల్ ప్రాంతం హైదరాబాదు నగరంతో సమానమైన అభివృద్ధి చెందాల్సిన నగరం. అందుకే నేను మాట ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి రాణి రుద్రమ సాక్షిగా మీ ఔటర్ రింగ్ రోడ్డును, మీ ఎయిర్పోర్టును, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, మీ టెక్స్టైల్ పార్కును, గుడి మజీద్ దర్గాకు నిధులను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చరిత్రలో వరంగల్కు ఒక గొప్ప నగరంగా పేరు కీర్తి తెచ్చే విధంగా నా ప్రభుత్వం పనిచేస్తుంది, నా మంత్రివర్గం పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, డాక్టర్ కావ్య కడియం కావ్య ఆషామాసిగా టికెట్ ఇయ్యలే. కడియం శ్రీహరి గారు 35 సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లున్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము. ఇదే కాదు, ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాది గల ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ, ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క డి నుంచి ఏ గ్రూప్కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి, సమస్యల పట్ల అవగాహనతే ఉండి, సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి నేను ఏం ఆదేశం ఇచ్చినా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించి సమస్యల్ని వివరించడానికి చదువుకున్న వాళ్ళు కావాలి. ఆడబిడ్డ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని డాక్టర్ కావ్యని ఈరోజు ఎన్నికల బరిలో దించినాం. కడియం శ్రీహరి గారి గురించి, డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవతల బీజేపీ ఆయన ఉన్నాడు, ఎవడే ఆయన? అనకొండ కాదా? మీ భూములు మింగినోడు కాదా? మీ భూములు గుంజుకుంటే ఊర్లోకి పోతే రైతులు తిరుగుబాటు చేసి బర్రెను కొట్టినట్టు కొట్టలేదా? అట్లాంటోడు బీజేపీ అభ్యర్థి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుడిని బీజేపీలకు పంపించారు, ఉద్ధరించారు, ఇల్లటం పంపించారు. ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని. ఎట్లకెళ్ళాడో కడతారా? మీరు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకులా? మీరు ఏం చేసినా, పొద్దటిపూట ఏం నటించినా, రాత్రిపూట ఏం గుడు పుటాని చేసినా, వరంగల్ ప్రజలు విఘ్నులు, వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను 100% మెజార్టీతో గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సమాధానం చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే
మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు ఉంది కదా, ఏమంటారు దీన్ని? మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐటి మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్ కౌంటర్ రింగ్ రోడ్డు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పెద్ద గాడిద గుడ్డిచ్చిన మోడీకి బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? పెడతారు కదా, సిద్ధమే కదా, మీరందరూ సిద్ధమే కదా. రేపు మోడీ ఇక్కడికి వచ్చే ముందల ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నమో అంటేనే నమ్మిత మోసం అని మా వాళ్ళు అంటున్నారు. అందుకే ఇవాళ భూ కబ్జా కోరు దందాలు చేసినోడు, నీతికి నిజాయితీకి నేను మారిపోయారు, అవినీతి పరులను అంతమంది ఇస్తా అంటున్నాడు మోడీ. మరి ఆరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయన? మహాత్మా గాంధీకి తమ్ముడా? సత్యహరి చంద్రునికి? అదే అదే లేదు, అరూరి రమేష్ అంటున్నాను. అరూరి రమేష్ ఇవాళ మోడీ గారు ఒక్కటే మాట నేను అనేది, మోడీ గారు ఏమంటున్నారు, నేను అవినీతి పరులను అంతమంది ఇస్తా అంటున్నాడు, అవినీతికి పాల్పడేట వాళ్ళను జైలుకు దోల్తా అంటున్నాడు. నేను సూటిగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మోడీ గారిని, అయ్యా అరూరు రమేష్ గురించి నీకెవరైనా చెప్పినరా? ఎప్పుడైనా కనుక్కున్నావా? ఎన్ని వందల ఎకరాలు ఈడ భూములు కబ్జా చేసిండో తెలుసా? అనకొండలాక పేదోళ్ళ భూములు ఎట్లా మింగిండో నీకు తెలుసా? మరి అవినీతి పరుడైన అనకొండను అరూరి రమేష్ను పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిపించమని చెప్తున్నావంటే నీ నీతి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో గంతనే ఉంది మోడీ గారు. అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా వివరించాలి. ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం. వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాల కావాలన్నా నువ్వేది అడుగుతా అది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా కొండా మురళీధరరావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది, వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చేయలేదే తలుచుకున్నా. కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు తగ్గకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మురళి అన్నది. ఈ ఎన్నిక వరంగల్ ఈస్టులో కావ్య ఎన్నిక కాదు, కొండా మురళీధరరావు గారి మురళీధరరావు పటేల్ ఎన్నిక. మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం, ఆయన మీదనే భారం పెడుతున్నా బరువు పెడుతున్నా బాధ్యత పెడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి, వాన పడ్డా ఉరుములు ఉరిమినా మెరుపులు మెరిసినా మిమ్మల్ని కలవాల్సిందే అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చిన ఇంత రాత్రి అయినా మీరందరూ ఉండి స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక్కటే మాట అడుగుతున్నా, డాక్టర్ కావ్యకు 100 మెజార్టీ రావాలి. నేను 100 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? 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 రెడీనా? 100 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.
జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారిని ఈ ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు కొండా మురళీధరరావు గారు వారి నాయకత్వంలో వరంగల్ ఈస్టులో బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది అభిమానులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చినా ఉరుములు ఉరిమినా పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క, కడియం శ్రీహరి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు, ముఖ్యమైన నాయకులందరూ, మేయర్ గారు, మిగతా శాసనసభ్యులు, జిల్లా పార్టీ నాయకులు పెద్దలు దయాసాగర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరికో అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి ఆనాడు పివి నరసింహారావు గారు కూడా ప్రాతినిధ్యం వహించి దేశానికి వన్నె తెచ్చిన చరిత్ర ఈ హన్మకొండ ప్రాంతానికి ఉన్నది. అదేవిధంగా కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిండ్రు. ఈరోజు ఈ ప్రాంతం ఒక ప్రజా పరిపాలన అందించిన కాకతీయులు, రాణి రుద్రమలు, ప్రతాప రుద్రులు ఈ ప్రాంతాన్ని ఏలినవారు. అదేవిధంగా నమ్మిన జాతి కోసం ప్రాణాలనిచ్చి రక్తం ధారబోసిన సమ్మక్క సారలమ్మ జంపన్న ఈ ప్రాంతం నుంచే ఆదర్శ ప్రాయులుగా భవిష్యత్ తరాలకు నిలబడ్డారు. ఇవాళ ఈ పౌరుషమైన ప్రాంతం ఆనాడు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలకు, ఈ ప్రాంతం కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణానికి, ఈ కాకతీయ సంస్థానానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాలలో దేశంలోనే ఒక్క గొప్ప నగరంగా, చారిత్రాత్మకమైన కట్టడాలున్న నగరంగా, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచే 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో ఉంది, రామప్ప దేవాలయం ఉంది. ఈ గొప్ప చరిత్రకు వన్నదే వాల్చిన చంద్రశేఖరరావు వారి పరిపాలనలో ఈ ప్రాంతం అంతా మస్కబారిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ మా అక్క చాలా చిన్న అంశాలు ప్రస్తావించింది. గుడి నిర్మాణానికి 1 కోటి రూపాయలు, చర్చ్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు, దర్గా నిర్మాణానికి 1 కోటి రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3 మతాలకు సంబంధించి 3 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యనా? అక్క అడుగుడేంది, నేను ఇయ్యకపోవుడేంది? జూన్30 తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా, జూన్ 30 తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున
వారికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను మీ సూచనను అమలు చేస్తానని తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న మొన్న మీరు చూసినారు, చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని. నేనన్నా, అయ్యా ఇది ఫుల్లు కాదు బంధు గానికే, డిసెంబర్లో మొదలు పెట్టినాం, మే 9 తారీఖు లోపల రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా, మే 9 నాడు అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను మొత్తం వేస్తా, వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరిన. అన్ని తయారు చేసినాం, పని ఎంత పూర్తి చేసినాం. ఇవాళ దొంగ దెబ్బతీయడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు, ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు, నువ్వు 13 తారీఖు ఎన్నికలు అయినాకనే వేయాలి, ఈ పట్ల వేయొద్దని నాకు నోటీస్ ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా, 2018 ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లల్లో ఎస్ఎంఎస్లు మీ ఖాతాలో పైసలు పడ్డాయి, మీరు ఓటు బీఆర్ఎస్కి వేయిండ్రని ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? 2018 నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాలో నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది, వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించరు, ఆయల్లో అడ్డుకోలే. ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే 9 తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే వేయొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వ నీతి, దొంగ నీతి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది, ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది. 9 తారీఖు నాడు చంద్రశేఖరరావు, నువ్వు రాసి పెట్టుకో, అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో 9 తారీఖు నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మామ అల్లుళ్ళు ఎట్లా తయారైనరా అంటే, మా అల్లుడేమో ఆనిముత్యం అంట, మామలేమో స్వాతిముత్యం అంట. వీళ్ళిద్దరు బుద్ధిమంతులు, ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొడ్రాయి కాడ వైపు కూర్చొని భోంచేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లు వండుకున్నారు 10 ఏళ్ళు. ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ, ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ, ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజైనా ఆలోచన చేసిందా? 10 ఏళ్లలో 21 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికిస్తే సిగ్గులేని దద్దమ్మలు, వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు, మీకు అవుటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్టు కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చెయ్యలేదు, మీ లెదర్ పార్కుకు అనాపైసి ఇవ్వలేదు. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు, మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దెత్తకపోయింది, ఏ అనుకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే దిగిపో అంటురు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలాక అడుక్కోనో మంది పిల్లల్ని చంపో, ఇవాళ ఈ కుర్సీలకు రాలే. నీలాకటి వల్ల ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్సీలోకి వచ్చిన బిడ్డ అల్లా తప్పగా రాలే. అండగా కొండా మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్సీలో ఉన్నాం. ఎవడో దారిన పోయే దానయ్య వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికి ఏమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖరరావు ఇక పదం అనేది నీ కళలో మాట, 10 ఏళ్ళు మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటుంది, మా కార్యకర్తల్ని కడుపుల వంటి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా, మా ఆడబిడ్డల్ని
కోటి మందిని కోటీశ్వరులను చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చడం, ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు, 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా. అందుకే నేను వచ్చిన 3 నెలల్లో 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి 30,000 కుటుంబాలను ఎల్బి స్టేడియానికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కార్లలో ఆనందం చూసిన నేను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలది, అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన. 100 రోజుల్లో నేను ఇన్ని మంచి పనులు చేసిన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ గంజాయి దొరుకుతుంది, నిరుద్యోగ యువకులు స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే తులసివనం లాంటి ఈ తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని డ్రగ్స్ను అంచివేస్తుంటే ఇదైనా సోయిలేని చంద్రశేఖరరావు కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు నచ్చకపోవచ్చు, నేను నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను, కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పనులు నీకు కనిపిస్తలేవా? 40 ఏళ్ళ అనుభవం అంటూ ఏం గాడిదలంగా ఆయన కానీ అనుభవం, కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర మంత్రిగా చేసిన, ముఖ్యమంత్రిగా చేసిన, ఎంపీగా చేసిన, నాకు ఇంత అనుభవం ఉంది, నన్ను సోయిలేనోడు సన్నాసోడు దద్దమ్మ అని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు. నీకు బుద్ధుడి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు చేసేది ఉండే, రైతుల్ని ఎట్లా ఆదుకోవాలి, రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి, దేవాదులను ఎట్లా దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే. ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ ఇచ్చినా నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిండు, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిండు. ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చాలి కదా. నీ కడిపే నిండాలే, నీ ఇంట్లోనే పండాలి, నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏం ఆలోచన చంద్రశేఖరరావు నీది? నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినరు, నువ్వు కూడా చరిత్రహీనుడిగా మిగులుతావు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, విధానాన్ని మార్చుకో, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి. అందుకే ఇవాళ రైతు భరోసాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణ రైతాంగం అంతా తిప్పికొట్టాలి. ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకుంటే ఇవాళ మే 7 సరిగ్గా 5 నెలలు 150 రోజులు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట రోజుకు 18 గంటలు పనిచేసి నిద్ర మాని ఇవాళ తెలంగాణను దారిలో పెట్టాలని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని సరిదిద్దుతూ నడుపుతుంటే అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు. నువ్వా ఈ తెలంగాణకు నాయకుడువా? నిన్ను ఎట్లా ఇంతకాలం ఈ తెలంగాణ భరించిందో ఒక్కసారి ఆలోచన చేయి చంద్రశేఖరరావు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ వరంగల్ ప్రాంతం హైదరాబాదు నగరంతో సమానమైన అభివృద్ధి చెందాల్సిన నగరం. అందుకే నేను మాట ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి రాని రుద్రమ సాక్షిగా మీ ఔటర్ రింగ్ రోడ్డును, మీ ఎయిర్పోర్టును, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, మీ టెక్స్టైల్ పార్కును, గుడి మజీద్ దర్గాకు నిధులను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చరిత్రలో వరంగల్కు ఒక గొప్ప నగరంగా పేరు కీర్తి తెచ్చే విధంగా
నా ప్రభుత్వం పనిచేస్తుంది, నా మంత్రివర్గం పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, డాక్టర్ కావ్య కడియం కావ్య ఆశామాసిగా టికెట్ ఇయ్యలే. కడియం శ్రీహరి గారు 35 సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లు ఉన్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము ఇదే కాదు. ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాది గల ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క డి నుంచి ఏ గ్రూప్కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి సమస్యల పట్ల అవగాహనతే ఉండి సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి నేను ఏం ఆదేశం ఇచ్చినా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించి సమస్యల్ని వివరించడానికి చదువుకున్న వాళ్ళు కావాలి. ఆడబిడ్డ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని డాక్టర్ కావ్యని ఈరోజు ఎన్నికల బరిలో దించినాం. కడియం శ్రీహర్ గారి గురించి, డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవతల బీజేపీ ఆయన ఉన్నాడు, ఎవడే ఆయన అనకొండ కాదా, అనకొండ కాదా, మీ భూములు మింగినోడు కాదా, మీ భూములు గుంచుకుంటే ఊర్లోకి పోతే రైతులు తిరుగుబాటు చేసి బర్రెను కొట్టినట్టు కొట్టలేదా, అట్లాంటి వాడు బీజేపీ అభ్యర్థి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుడిని బీజేపీలకు పంపించారు, ఉద్ధరించారు, ఇల్లటం పంపించారు. ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని. ఎట్లకెళ్ళాడు ఒకరితారా, మీరు దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకులా. మీరు ఏం చేసినా, పొద్దటిపూట ఏం నటించినా, రాత్రిపూట ఏమి గుడు పుటాని చేసినా వరంగల్ ప్రజలు విఘ్నులు వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను 100% మెజార్టీతో గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సమాధానం చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు ఉంది కదా, ఏమంటారు దీన్ని, మోడీ ఏమిచ్చిండు, బీజేపీ ఏం తెచ్చింది, మోడీ ఏమిచ్చిండు, బీజేపీ ఏం తెచ్చింది, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు, ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, ఐఐటి మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, వరంగల్లో ఎయిర్పోర్టు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు. మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పెద్ద గాడిద గుడ్డిచ్చిన మోడీకి బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా, పెడతారు కదా, సిద్ధమే కదా, మీరు అందరూ సిద్ధమే కదా. రేపు మోడీ ఇక్కడికి వచ్చే ముందల ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు, నమో అంటేనే నమ్మితే మోసం అని మా వాళ్ళు అంటున్నారు.
అందుకే ఇవాళ భూ కబ్జా కోరు దందాలు చేసినోడు నీతికి నిజాయితీకి నేను మారిపోయారు అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు మోడీ. మరి ఆరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయన? మహాత్మా గాంధీకి తమ్ముడా సత్యహరిశ్చంద్రునికి? అదే అదే లే, అరూరు రమేష్ అంటున్నా నేను. అరూరు రమేష్ ఇవాళ మోడీ గారు ఒక్కటే మాట నేను అనేది, మోడీ గారు ఏమంటున్నారు, నేను అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు, అవినీతికి పాల్పడేటోళ్లను జైలుకు దోల్తా అంటున్నాడు. నేను సూటిగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మోడీ గారిని, అయ్యా అరూరు రమేష్ గురించి నీకెవరైనా చెప్పినరా? ఎప్పుడైనా కనుక్కున్నావా ఎన్ని వందల ఎకరాలు ఈడ భూములు కబ్జా చేసిండో తెలుసా? అనకొండలాక పేదోళ్ళ భూములు ఎట్లా మింగిండో నీకు తెలుసా? మరి అవినీతి పరుడైన అనకొండను అరూరి రమేష్ను పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిపించమని చెప్తున్నావంటే నీ నీతి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో గంతనే ఉంది మోడీ గారు. అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా వివరించాలి. ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం. వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాల కావాలన్నా నువ్వేది అడుగుతా అది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా కొండా మురళీధరరావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది, వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చేయలేదే తలుచుకున్నా. కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు తగ్గకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మురళి అన్నది. ఈ ఎన్నిక వరంగల్ ఈస్టులో కావ్య ఎన్నిక కాదు, కొండా మురళీధరరావు గారి మురళీధరరావు పటేల్ ఎన్నిక. మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం, ఆయన మీదనే భారం పెడుతున్నా బరువు పెడుతున్నా బాధ్యత పెడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి, వాన పడ్డా ఉరుములు ఉరిమినా మెరుపులు మెరిసినా మిమ్మల్ని కలవాల్సిందే అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చిన ఇంత రాత్రి అయినా మీరందరూ ఉండి స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక్కటే మాట అడుగుతున్నా, డాక్టర్ కావ్యకు 100,000 మెజార్టీ రావాలి. నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? 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 రెడీనా? 100,000 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
హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరుల. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారిని ఈ ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు కొండా మురళీధరరావు గారు వారి నాయకత్వంలో వరంగల్ ఈస్టులో బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది అభిమానులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చినా, ఉరుములు ఉరిమినా, పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క, కడియం శ్రీహరి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు, ముఖ్యమైన నాయకులందరూ, మేయర్ గారు,
మిగతా శాసనసభ్యులు, జిల్లా పార్టీ నాయకులు, పెద్దలు దయాసాగర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరికో అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి ఆనాడు పివి నరసింహారావు గారు కూడా ప్రాతినిధ్యం వహించి దేశానికి వన్నె తెచ్చిన చరిత్ర ఈ హన్మకొండ ప్రాంతానికి ఉన్నది. అదేవిధంగా కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిండ్రు. ఈరోజు ఈ ప్రాంతం ఒక ప్రజా పరిపాలన అందించిన కాకతీయులు, రాణి రుద్రమలు, ప్రతాప రుద్రులు ఈ ప్రాంతాన్ని ఏలినవారు. అదేవిధంగా నమ్మిన జాతి కోసం ప్రాణాలనిచ్చి రక్తం ధారబోసిన సమ్మక్క సారలమ్మ జంపన్న ఈ ప్రాంతం నుంచే ఆదర్శప్రాయులుగా భవిష్యత్ తరాలకు నిలబడ్డారు. ఇవాళ ఈ పౌరుషమైన ప్రాంతం ఆనాడు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలకు ఈ ప్రాంతం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణానికి, ఈ కాకతీయ సంస్థానానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాలలో దేశంలోనే ఒక్క గొప్ప నగరంగా, చారిత్రాత్మకమైన కట్టడాలున్న నగరంగా, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచే 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో ఉంది, రామప్ప దేవాలయం ఉంది. ఈ గొప్ప చరిత్రకు వన్నెదేవాల్సిన చంద్రశేఖరరావు వారి పరిపాలనలో ఈ ప్రాంతం అంతా మసకబారిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ మా అక్క చాలా చిన్న అంశాలు ప్రస్తావించింది. గుడి నిర్మాణానికి 1 కోటి రూపాయలు, చర్చ్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు, దర్గా నిర్మాణానికి 1 కోటి రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3 మతాలకు సంబంధించి 3 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యనా? అక్క అడుగుడేంది, నేను ఇవ్వకపోవడేంది? జూన్ 30 తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా, జూన్ 30 తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున వారికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను, మీ సూచనను అమలు చేస్తానని తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న మొన్న మీరు చూసినారు, చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని. నేనన్నా, అయ్యా ఇది ఫుల్లు కాదు, బంధు గానికే డిసెంబర్లో మొదలు పెట్టినాం, 9 తారీఖు లోపల రైతు బంధు, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా, 9 నాడు అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను మొత్తం వేస్తా, వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరిన. అన్ని తయారు చేసినాం, పని అంతా పూర్తి చేసినాం. ఇవాళ దొంగ దెబ్బతీయడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు, ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు, నువ్వు 13 తారీఖు ఎన్నికలు అయినాకనే వేయాలి, ఈ పట్ల వేయొద్దని నాకు నోటీస్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, 2018 ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే, పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే,
సెల్ ఫోన్లలో ఎస్ఎంఎస్లు మీ ఖాతాలో పైసలు పడ్డాయి, మీరు ఓటు బీఆర్ఎస్ కేంద్రని ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? 2018 నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాలో నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది, వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించరు, ఆయనలో అడ్డుకోలే. ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి 9 లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే ఎయ్యొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వనీతి, దొంగనీతి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది, ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది. 9 నాడు చంద్రశేఖర్ రావు నువ్వు రాసి పెట్టుకో, అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో 9 నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖర్ రావుకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మామ అల్లుళ్ళు ఎట్లా తయారైనరా అంటే, మా అల్లుడేమో ఆనిముత్యం అంట, మామలేమో స్వాతిముత్యం అంట. వీళ్ళిద్దరు బుద్ధిమంతులు. ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొడ్రాయి కాడ వైపు కూర్చొని భోంచేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లు వండుకున్నారు 10. ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ, ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ, ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజైనా ఆలోచన చేసిందా? 10 21 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి ఇస్తే సిగ్గులేని దద్దమ్మలు, వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు, మీకు అవుటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్టు కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చెయ్యలేదు, మీ లెదర్ పార్కుకు అనాపైస్ ఇయ్యలేదు, ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు. మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దె ఎత్తకపోయింది, ఏ అనుకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 కూడా కాలేదు, అప్పుడే దిగిపో అంటురు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలాగా అడుక్కోనో మంది పిల్లల్ని చంపో ఇవాళ ఈ కుర్సీలకు రాలే, నీలాగటి వల్ల ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్సీలోకి వచ్చిన బిడ్డ అల్లాటప్పగా రాలే. అండగా కొండా మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్సీలో ఉన్నాం. ఎవడో దారిన పోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికేమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖర్ రావు ఇక పదం అనేది నీ కళలో మాట, 10 మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటుంది, మా కార్యకర్తల్ని కడుపుల వంటి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా, మా ఆడబిడ్డల్ని 1,00,000,000 కోటీశ్వరులను చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ మా అక్కలకు, మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు, వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు, 10 నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా? అందుకే నేను వచ్చిన 3 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి 30,000 కుటుంబాలను ఎల్బీ స్టేడియానికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కార్లలో ఆనందం చూసిన నేను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలది, అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన. 100 నేను ఇన్ని మంచి పనులు చేసిన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, గంజాయి దొరుకుతుంది. నిరుద్యోగ యువకులు, స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే తులసివనం లాంటి ఈ తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని, డ్రగ్స్ను అంచివేస్తుంటే
ఇదైనా సోయిలేని చంద్రశేఖరరావు కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు నచ్చకపోవచ్చు, నేను నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను, కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పనులు నీకు కనిపిస్తలేవా? 40 ఏళ్ళ అనుభవం అంటూ ఏం గాడిదలం గాయడానికి అని అనుభవం. కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర మంత్రిగా చేసిన, ముఖ్యమంత్రిగా చేసిన, ఎంపీగా చేసిన నాకు ఇంత అనుభవం ఉంది. నన్ను సోయిలేనోడు, సన్నాసోడు, దద్దమ్మ అని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు. నీకు బుద్ధుడి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు చేసేది ఉండే. రైతులను ఎట్లా ఆదుకోవాలి, రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లివ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి, దేవాదులను ఎట్లా, దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్ళు ఎట్లివ్వాలి, ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే. ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ ఇచ్చినా నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిండు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిండు. ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చాలి కదా. నీ కడిపే నిండాలే, నీ ఇంట్లోనే పండాలి, నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏం ఆలోచన చంద్రశేఖరరావు నీది? నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినరు. నువ్వు కూడా చరిత్రహీనుడిగా మిగులుతావు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, విధానాన్ని మార్చుకో, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి. అందుకే ఇవాళ రైతు భరోసాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణ రైతాంగం అంతా తిప్పికొట్టాలి. ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకుంటే ఇవాళ మే 7 సరిగ్గా 5 నెలలు 150 రోజులు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట రోజుకు 18 గంటలు పనిచేసి నిద్ర మాని ఇవాళ తెలంగాణను దారిలో పెట్టాలని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని సరిదిద్దుతూ నడుపుతుంటే అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు. నువ్వా ఈ తెలంగాణకు నాయకుడువా? నిన్ను ఎట్లా ఇంతకాలం ఈ తెలంగాణ భరించిందో ఒక్కసారి ఆలోచన చేయి చంద్రశేఖరరావు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ వరంగల్ ప్రాంతం హైదరాబాదు నగరంతో సమానమైన అభివృద్ధి చెందాల్సిన నగరం. అందుకే నేను మాట ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి రాణి రుద్రమ సాక్షిగా మీ ఔటర్ రింగ్ రోడ్డును, మీ ఎయిర్పోర్టును, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, మీ టెక్స్టైల్ పార్కును, గుడి, మజీద్, దర్గాకు నిధులను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చరిత్రలో వరంగల్కు ఒక గొప్ప నగరంగా పేరు కీర్తి తెచ్చే విధంగా నా ప్రభుత్వం పనిచేస్తుంది, నా మంత్రివర్గం పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, డాక్టర్ కావ్య కడియం కావ్య, ఆషామాసిగా టికెట్ ఇయ్యలే. కడియం శ్రీహరి గారు 35 సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని, ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లున్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము. ఇదే కాదు, ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ, ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో, ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క
డి నుంచి ఏ గ్రూప్ కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి సమస్యల పట్ల అవగాహనతే ఉండి సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి నేను ఏం ఆదేశం ఇచ్చినా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించి సమస్యల్ని వివరించడానికి చదువుకున్న వాళ్ళు కావాలి. ఆడబిడ్డ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని డాక్టర్ కావ్యని ఈరోజు ఎన్నికల బరిలో దించినాం. కడియం సిఆర్ గారి గురించి, డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవతల బీజేపీ ఆయన ఉన్నాడు, ఎవడే ఆయన అనకొండ కాదా, అనకొండ కాదా, మీ భూములు మింగినోడు కాదా, మీ భూములు గుంచుకుంటే ఊర్లోకి పోతే రైతులు తిరుగుబాటు చేసి బర్రెను కొట్టినట్టు కొట్టలేదా, అట్లాంటి వాడు బీజేపీ అభ్యర్థి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుని బీజేపీలకు పంపించారు, ఉద్ధరించారు, ఇల్లటం పంపించారు. ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని. ఎట్లకెళ్ళాడో కొడతారా, మీరు దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకులా. మీరు ఏం చేసినా, పొద్దటి పూట ఏం నటించినా, రాత్రిపూట ఏమి గుడు పుటాని చేసినా, వరంగల్ ప్రజలు విఘ్నులు, వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను లక్ష మెజార్టీతో గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సమాధానం చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు ఉంది కదా, ఏమంటారు దీన్ని, మోడీ ఏమిచ్చిండు, బీజేపీ ఏం తెచ్చింది, మోడీ ఏమిచ్చిండు, బీజేపీ ఏం తెచ్చింది, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు, ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, ఐఐటి మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు. మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పెద్ద గాడిద గుడ్డిచ్చిన మోడీకి బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా, పెడతారు కదా, సిద్ధమే కదా, మీరు అందరూ సిద్ధమే కదా. రేపు మోడీ ఇక్కడికొచ్చే ముందల ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు, నమో అంటేనే నమ్మితే మోసం అని మా వాళ్ళు అంటున్నారు. అందుకే ఇవాళ భూ కబ్జా కోరు దందాలు చేసినోడు, నీతికి నిజాయితీకి నేను మారిపోయారు, అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు మోడీ. మరి ఆరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయన, మహాత్మా గాంధీకి తమ్ముడా, సత్యహరి చంద్రునికి? అదే అదే లేదు, అరూరు రమేష్ అంటున్నా నేను. అరూరు రమేష్ ఇవాళ మోడీ గారు ఒక్కటే మాట నేను అనేది, మోడీ గారు ఏమంటున్నారు, నేను అవినీతి పరులను అంతమంది ఇస్తా అంటున్నాడు, అవినీతికి పాల్పడేటోళ్లను జైలుకు దోల్తా అంటున్నాడు. నేను సూటిగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మోడీ గారిని, అయ్యా అరూరు రమేష్ గురించి నీకెవరైనా చెప్పినరా, ఎప్పుడైనా కనుక్కున్నావా, ఎన్ని వందల ఎకరాలు ఈడ భూములు కబ్జా చేసిండో తెలుసా, అనకొండలాక పేదోళ్ళ భూములు ఎట్లా మింగిండో నీకు తెలుసా, మరి అవినీతి పరుడైన అనకొండను అరూరి రమేష్ను పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిపించమని చెప్తున్నావంటే నీ నీతి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో గంతనే ఉంది మోడీ గారు. అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా వివరించాలి. ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం. వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా, వరంగల్ ఈస్ట్ కావాలన్నా, పరకాలు కావాలన్నా నువ్వేది అడిగితే అది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా
కొండా మురళీధరరావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది. వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చెప్పలేదే తలుచుకున్నా. కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళి అన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు దక్కకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మురళి అన్నది. ఈ ఎన్నిక వరంగల్ ఈస్టులో కావ్య ఎన్నిక కాదు, కొండా మురళీధర్రావు గారి మురళీధర్రావు పటేల్ ఎన్నిక. మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం. ఆయన మీదనే భారం పెడుతున్నా, బరువు పెడుతున్నా, బాధ్యత పెడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి, వాన పడ్డా, ఉరుములు ఉరిమినా, మెరుపులు మెరిసినా మిమ్మల్ని కలవాల్సిందే అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చిన ఇంత రాత్రి అయినా మీరందరూ ఉండి స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక్కటే మాట అడుగుతున్నా, డాక్టర్ కావ్యకు 100,000 మెజార్టీ రావాలి. నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? 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 రెడీనా? 100,000, 100,000, 100,000, 100,000, 100,000, 100,000, 100,000, 100,000, 100,000. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారిని ఈ ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు కొండా మురళీధర్రావు గారు వారి నాయకత్వంలో వరంగల్ ఈస్టులో బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది అభిమానులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చినా, ఉరుములు ఉరిమినా, పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క, కడియం శ్రీహరి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు, ముఖ్యమైన నాయకులందరూ, మేయర్ గారు, మిగతా శాసనసభ్యులు, జిల్లా పార్టీ నాయకులు పెద్దలు దయాసాగర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరికో అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి ఆనాడు పివి నరసింహారావు గారు కూడా ప్రాతినిధ్యం వహించి దేశానికి వన్నె తెచ్చిన చరిత్ర ఈ హన్మకొండ ప్రాంతానికి ఉన్నది. అదేవిధంగా కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిండ్రు. ఈరోజు ఈ ప్రాంతం ఒక ప్రజా పరిపాలన అందించిన కాకతీయులు, రాణి రుద్రమలు, ప్రతాప రుద్రులు ఈ ప్రాంతాన్ని ఏలినవారు. అదేవిధంగా నమ్మిన జాతి కోసం ప్రాణాలనిచ్చి రక్తం ధారబోసిన సమ్మక్క సారలమ్మ జంపన్న ఈ ప్రాంతం నుంచే ఆదర్శప్రాయులుగా భవిష్యత్ తరాలకు నిలబడ్డారు. ఇవాళ
ఈ పౌరుషమైన ప్రాంతం ఆనాడు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలకు ఈ ప్రాంతం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణానికి ఈ కాకతీయ సంస్థానానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాలలో దేశంలోనే ఒక్క గొప్ప నగరంగా చారిత్రాత్మకమైన కట్టడాలున్న నగరంగా ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచే 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో ఉంది, రామప్ప దేవాలయం ఉంది. ఈ గొప్ప చరిత్రకు వన్నదే వాల్చిన చంద్రశేఖరరావు వారి పరిపాలనలో ఈ ప్రాంతం అంతా మస్కబారిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ మా అక్క చాలా చిన్న అంశాలు ప్రస్తావించింది. గుడి నిర్మాణానికి 1 కోటి రూపాయలు, చర్చి నిర్మాణానికి 1 కోటి రూపాయలు, దర్గా నిర్మాణానికి 1 కోటి రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3 మతాలకు సంబంధించి 3 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యనా? అక్క అడుగుడేంది, నేను ఇయ్యకపోవుడేంది? జూన్ 30 తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా, జూన్ 30 తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున వారికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను మీ సూచనను అమలు చేస్తానని తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న మొన్న మీరు చూసినారు, చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని. నేనన్నా, అయ్యా ఇది ఫుల్లు కాదు బంద్ కానికే, డిసెంబర్లో మొదలు పెట్టినాం, 9 తారీఖు లోపల రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా, 9 నాడు అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను మొత్తం వేస్తా, వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరిన. అన్ని తయారు చేసినాం, పని అంతా పూర్తి చేసినాం. ఇవాళ దొంగ దెబ్బతీయడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తున్నాడు, ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు, నువ్వు 13 తారీఖు ఎన్నికలు అయినాకనే వేయాలి, ఈ పట్ల వేయొద్దని నాకు నోటీస్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, 2018 ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే, పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లల్లో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి, మీరు ఓటు బీఆర్ఎస్ కేంద్రని ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? 2018 నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాల నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది, వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించారు, ఆయనలో అడ్డుకోలే. ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి 9 తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే వేయొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వనీతి, దొంగనీతి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది, ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది. 9 తారీఖు నాడు చంద్రశేఖరరావు, నువ్వు రాసి పెట్టుకో, అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో 9 తారీఖు నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మామ అల్లుళ్ళు ఎట్లా తయారైనరా అంటే, మా అల్లుడేమో ఆనిముత్యం అంట, మామనేమో స్వాతిముత్యం అంట. వీళ్ళిద్దరు బుద్ధిమంతులు, ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొడ్రాయి కాడ పోయి కూర్చొని భోంచేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లు వండుకున్నారు 10 ఏళ్ళు. ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ
ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ, ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజైనా ఆలోచన చేసిందా? 10 ఏళ్లలో 21 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికిస్తే సిగ్గులేని దద్దమ్మలు, వరంగల్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు, మీకు అవుటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్ట్ కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్క్ పూర్తి చేయలేదు, మీ లెదర్ పార్కుకు అనాపై ఇయ్యలేదు. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు. మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దె ఎత్తకపోయింది, ఏ అనుకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే దిగిపో అంటున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలా కడుక్కోనో మంది పిల్లల్ని చంపో, ఇవాళ కుర్సీలకు రాలే. నీలాకటోళ్ళని ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ కుర్సీలోకి వచ్చిన బిడ్డ అల్లా తప్పగా రాలే. అండగా కొండా మురళీధర్రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్సీలో ఉన్నాం. ఎవడో దారిన పోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికి ఏమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖరరావు ఇక పదం అనేది నీ కళలో మాట, 10 ఏళ్ళు మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటుంది, మా కార్యకర్తల్ని కడుపుల వంటి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా, మా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ మా అక్కలకు, మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు, వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు, 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా? అందుకే నేను వచ్చిన 3 నెలల్లో 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి 30,000 కుటుంబాలను ఎల్బి స్టేడియానికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కార్లలో ఆనందం చూసిన నేను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలది, అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన. 100 రోజుల్లో నేను ఇన్ని మంచి పనులు చేసిన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ గంజాయి దొరుకుతుంది, నిరుద్యోగ యువకులు, స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే తులసివనం లాంటి ఈ తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని, డ్రగ్స్ ను అంచివేస్తుంటే ఇదైనా సోయిలేని చంద్రశేఖరరావు కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు నచ్చకపోవచ్చు, నేను నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను, కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పనులు నీకు కనిపిస్తలేవా? 40 ఏళ్ళ అనుభవం అంటూ ఏం గాడిదలం గాయడానికి అని అనుభవం, కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర మంత్రిగా చేసిన, ముఖ్యమంత్రిగా చేసిన, ఎంపీగా చేసిన, నాకు ఇంత అనుభవం ఉంది, నన్ను సోయిలేనోడు, సన్నాసోడు, దద్దమ్మ అని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు. నీకు బుద్ధుడి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా సూచన చేసేది ఉండే, రైతులను ఎట్లా ఆదుకోవాలి, రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లివ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి, దేవాదులను ఎట్లా, దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్ళు ఎట్లివ్వాలి, ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే. ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియామ్మ ఇచ్చినా నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిడు, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిడు. ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చాలి కదా. నీ కడిపే నిండాలే, నీ ఇంట్లోనే పండాలి, నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏం ఆలోచన చంద్రశేఖరరావు నీది? నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినరు.
నువ్వు కూడా చరిత్రహీనుడిగా మిగులుతావు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, విధానాన్ని మార్చుకో, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి. అందుకే ఇవాళ రైతు భరోసాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణ రైతాంగం అంతా తిప్పికొట్టాలి. ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకుంటే ఇవాళ మే 7 సరిగ్గా 5 నెలలు 150 రోజులు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట రోజుకు 18 గంటలు పనిచేసి నిద్ర మాని ఇవాళ తెలంగాణను దారిలో పెట్టాలని 15 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని సరిదిద్దుతూ నడుపుతుంటే అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు. నువ్వా ఈ తెలంగాణకు నాయకుడువా? నిన్ను ఎట్లా ఇంతకాలం ఈ తెలంగాణ భరించిందో ఒక్కసారి ఆలోచన చేయి చంద్రశేఖరరావు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ వరంగల్ ప్రాంతం హైదరాబాదు నగరంతో సమానమైన అభివృద్ధి చెందాల్సిన నగరం. అందుకే నేను మాట ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి రాణి రుద్రమ సాక్షిగా మీ ఔటర్ రింగ్ రోడ్డును, మీ ఎయిర్పోర్టును, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, మీ టెక్స్టైల్ పార్కును, గుడి మజీద్ దర్గాకు నిధులను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చరిత్రలో వరంగల్కు ఒక గొప్ప నగరంగా పేరు కీర్తి తెచ్చే విధంగా నా ప్రభుత్వం పనిచేస్తుంది, నా మంత్రివర్గం పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, డాక్టర్ కావ్య కడియం కావ్య, ఆషామాసిగా టికెట్ ఇయ్యలే. కడియం శ్రీహరి గారు 35 సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని, ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లున్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము ఇదే కాదు. ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాదిగల ABCD వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ABCD వర్గీకరణ, ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క డి నుంచి ఏ గ్రూప్కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి, సమస్యల పట్ల అవగాహనతో ఉండి, సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి నేను ఏం ఆదేశం ఇచ్చినా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించి సమస్యల్ని వివరించడానికి చదువుకున్న వాళ్ళు కావాలి. ఆడబిడ్డ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని డాక్టర్ కావ్యని ఈరోజు ఎన్నికల బరిలో దించినాం. కడియం శ్రీహరి గారి గురించి, డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవతల బీజేపీ ఆయన ఉన్నాడు, ఎవడే ఆయన? అనకొండ కాదా? మీ భూములు మింగినోడు కాదా? మీ భూములు గుంచుకుంటే ఊర్లోకి పోతే రైతులు తిరుగుబాటు చేసి బర్రెను కొట్టినట్టు కొట్టలేదా? అట్లాంటి వాడు బీజేపీ అభ్యర్థి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుని బీజేపీలకు పంపించారు, ఉద్ధరించారు, ఇల్లటం పంపించారు. ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని. ఎట్లకెళ్ళాడో కొడతారా? మీరు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకులా. మీరు ఏం చేసినా, పొద్దటిపూట ఏం నటించినా, రాత్రిపూట ఏమి గుడు పుటాని చేసినా, వరంగల్ ప్రజలు విఘ్నులు, వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను 100% మెజార్టీతో గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సమాధానం చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే
మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు ఉంది కదా, ఏమంటారు దీన్ని? మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐటి మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పెద్ద గాడిద గుడ్డిచ్చిన మోడీకి బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? పెడతారు కదా, సిద్ధమే కదా, మీరందరూ సిద్ధమే కదా. రేపు మోడీ ఇక్కడికి వచ్చే ముందల ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నమో అంటేనే నమ్మితే మోసం అని మా వాళ్ళు అంటున్నారు. అందుకే ఇవాళ భూ కబ్జా కోరు దందాలు చేసినోడు, నీతికి నిజాయితీకి నేను మారిపోయారు, అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు మోడీ. మరి ఆరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయన? మహాత్మా గాంధీకి తమ్ముడా, సత్యహరి చంద్రునికి? అదే అదే లేదా, అరూరు రమేష్ అంటున్నాను నేను. అరూరు రమేష్ ఇవాళ మోడీ గారు ఒక్కటే మాట నేను అనేది, మోడీ గారు ఏమంటున్నారు, నేను అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు, అవినీతికి పాల్పడేటోళ్లను జైలుకు దోల్తా అంటున్నాడు. నేను సూటిగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్న మోడీ గారిని, అయ్యా అరూరు రమేష్ గురించి నీకెవరైనా చెప్పినరా? ఎప్పుడైనా కనుక్కున్నావా ఎన్ని వందల ఎకరాలు ఈడ భూములు కబ్జా చేసిండో తెలుసా? అనకొండలాక పేదోళ్ళ భూములు ఎట్లా మింగిండో నీకు తెలుసా? మరి అవినీతి పరుడైన అనకొండను అరూరి రమేష్ను పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిపించమని చెప్తున్నావంటే నీ నీతి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో గంతనే ఉంది మోడీ గారు. అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా వివరించాలి. ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం. వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాల కావాలన్నా నువ్వేది అడిగితే అది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా కొండా మురళీధరరావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది, వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చెప్పలేదే తలుచుకున్నా. కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు తగ్గకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మురళి అన్నది. ఈ ఎన్నిక వరంగల్ ఈస్టులో కావ్య ఎన్నిక కాదు, కొండా మురళీధరరావు గారి మురళీధరరావు పటేల్ ఎన్నిక. మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం, ఆయన మీదనే భారం పెడుతున్నా బరువు పెడుతున్నా బాధ్యత పెడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి, వాన పడ్డా ఉరుములు ఉరిమినా మెరుపులు మెరిసినా మిమ్మల్ని కలవాల్సిందే అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చిన ఇంత రాత్రి అయినా మీరందరూ ఉండి స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక్కటే మాట అడుగుతున్నా, డాక్టర్ కావ్యకు 100,000 మెజార్టీ రావాలి. నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? 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 రెడీనా? 100,000! జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! ధన్యవాదాలు సోదరులారా.
జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారిని ఈ ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు కొండా మురళీధరరావు గారు వారి నాయకత్వంలో వరంగల్ ఈస్టులో బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది అభిమానులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చినా, ఉరుములు ఉరిమినా, పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క, కడియం శ్రీహరి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు, ముఖ్యమైన నాయకులందరూ, మేయర్ గారు, మిగతా శాసనసభ్యులు, జిల్లా పార్టీ నాయకులు పెద్దలు దయాసాగర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరికో అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి ఆనాడు పివి నరసింహారావు గారు కూడా ప్రాతినిధ్యం వహించి దేశానికి వన్నె తెచ్చిన చరిత్ర ఈ హన్మకొండ ప్రాంతానికి ఉన్నది. అదేవిధంగా కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిండ్రు. ఈరోజు ఈ ప్రాంతం ఒక ప్రజా పరిపాలన అందించిన కాకతీయులు, రాణి రుద్రమలు, ప్రతాప రుద్రులు ఈ ప్రాంతాన్ని ఏలినవారు. అదేవిధంగా నమ్మిన జాతి కోసం ప్రాణాలనిచ్చి రక్తం ధారబోసిన సమ్మక్క సారలమ్మ జంపన్న ఈ ప్రాంతం నుంచే ఆదర్శప్రాయులుగా భవిష్యత్ తరాలకు నిలబడ్డారు. ఇవాళ ఈ పౌరుషమైన ప్రాంతం ఆనాడు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలకు, ఈ ప్రాంతం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణానికి, ఈ కాకతీయ సంస్థానానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాలలో దేశంలోనే ఒక్క గొప్ప నగరంగా, చారిత్రాత్మకమైన కట్టడాలున్న నగరంగా, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచే 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో ఉంది, రామప్ప దేవాలయం ఉంది. ఈ గొప్ప చరిత్రకు వన్నెదేవాల్సిన చంద్రశేఖరరావు వారి పరిపాలనలో ఈ ప్రాంతం అంతా మసకబారిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ మా అక్క చాలా చిన్న అంశాలు ప్రస్తావించింది. గుడి నిర్మాణానికి 1 కోటి రూపాయలు, చర్చి నిర్మాణానికి 1 కోటి రూపాయలు, దర్గా నిర్మాణానికి 1 కోటి రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3 మతాలకు సంబంధించి 3 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యనా? అక్క అడుగుడేంది, నేను ఇయ్యకపోవుడేంది? జూన్30 తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా, జూన్ 30 తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున
వారికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను మీ సూచనను అమలు చేస్తానని తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న మొన్న మీరు చూసినారు, చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని. నేనన్నా, అయ్యా ఇది ఫుల్లు కాదు బంద్ గానికే, డిసెంబర్లో మొదలు పెట్టినాం, మే 9 తారీఖు లోపల రైతు బంధు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా, మే 9 నాడు అమరవీరుల స్తూపం దగ్గరికి రా, నేను మొత్తం వేస్తా, వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరిన. అన్ని తయారు చేసినాం, పనంతా పూర్తి చేసినాం. ఇవాళ దొంగ దెబ్బ తీయడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు, ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు, నువ్వు 13 తారీఖు ఎన్నికలు అయినాకనే వేయాలి, ఈ పట్ల వేయొద్దని నాకు నోటీస్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, 2018 ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లల్లో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి, మీరు ఓటు బీఆర్ఎస్కి వేయండి ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? 2018 నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాల నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది, వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించారు, ఆయనలో అడ్డుకోలే. ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే 9 తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే వేయొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వనీతి దొంగనీతి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది, ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది. 9 తారీఖు నాడు చంద్రశేఖరరావు నువ్వు రాసి పెట్టుకో, అమరవీరుల స్తూపం దగ్గరికి రా, నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో 9 తారీఖు నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మామ అల్లుళ్ళు ఎట్లా తయారైనరా అంటే, మా అల్లుడేమో ఆనిముత్యం అంట, మామనేమో స్వాతిముత్యం అంట. వీళ్ళిద్దరు బుద్ధిమంతులు, ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొడ్రాయి కాడ వైపు కూర్చొని భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లు వండుకున్నారు 10 ఏళ్ళు. ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ, ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ, ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజైనా ఆలోచన చేసిందా? 10 ఏళ్లలో 21 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి ఇస్తే సిగ్గులేని దద్దమ్మలు, వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు, మీకు అవుటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్టు కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చెయ్యలేదు, మీ లెదర్ పార్కుకు అనాపైస్ ఇయ్యలేదు, ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు. మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దెత్తకపోయింది, ఏ అనుకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే దిగిపో దిగిపో అంటురు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలా కడుక్కోనో మంది పిల్లల్ని చంపో, ఇవాళ ఈ కుర్సీలకు రాలే. నీలాకటోళ్ళని ఎంతో మందిని తొక్కుకుంటా తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్సీలోకి వచ్చినాం బిడ్డ, అల్లా తప్పగా రాలే. అండగా కొండా మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్సీలో ఉన్నాం. ఎవడో గదారిన పోయే దానయ్య వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికేమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖరరావు ఇక పదం అనేది నీ కళలో మాట, 10 ఏళ్ళు మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటుంది, మా కార్యకర్తల్ని కడుపుల వంటి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా, మా ఆడబిడ్డల్ని
కోటి మందిని కోటీశ్వరులను చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చడం, ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు, 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా. అందుకే నేను వచ్చిన 3 నెలల్లో 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి 30,000 కుటుంబాలను ఎల్బి స్టేడియానికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కార్లలో ఆనందం చూసిన నేను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలది, అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన. 100 రోజుల్లో నేను ఇన్ని మంచి పనులు చేసిన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ గంజాయి దొరుకుతుంది, నిరుద్యోగ యువకులు స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే తులసివనం లాంటి ఈ తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని డ్రగ్స్ను అంచివేస్తుంటే ఇదైనా సోయిలేని చంద్రశేఖరరావు కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు నచ్చకపోవచ్చు, నేను నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను, కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పనులు నీకు కనిపిస్తలేవా? 40 ఏళ్ళ అనుభవం అంటూ ఏం గార్ధలం గాయడానికి అని అనుభవం, కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర మంత్రిగా చేసిన, ముఖ్యమంత్రిగా చేసిన, ఎంపీగా చేసిన, నాకు ఇంత అనుభవం ఉంది. నన్ను సోయిలేనోడు సన్నాసోడు దద్దమ్మ అని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు. నీకు బుద్ధుడి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు చేసేది ఉండే, రైతులను ఎట్లాదుకోవాలి, రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లివ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి, దేవాదులను ఎట్లా దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్ళు ఎట్లివ్వాలి, ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే. ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ ఇచ్చినా నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిడు, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిడు. ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చాలి కదా. నీ కడిపే నిండాలే, నీ ఇంట్లోనే పండాలి, నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏమాలోచన చంద్రశేఖరరావు నీది? నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినరు, నువ్వు కూడా చరిత్రహీనుడిగా మిగులుతావు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, విధానాన్ని మార్చుకో, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి. అందుకే ఇవాళ రైతు భరోసాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణ రైతాంగం అంతా తిప్పికొట్టాలి. ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకుంటే ఇవాళ మే 7 సరిగ్గా 5 నెలలు 150 రోజులు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట రోజుకు 18 గంటలు పనిచేసి నిద్ర మాని ఇవాళ తెలంగాణను దారిలో పెట్టాలని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని సరిదిద్దుతూ నడుపుతుంటే అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు. నువ్వా ఈ తెలంగాణకు నాయకుడువా? నిన్ను ఎట్లా ఇంతకాలం ఈ తెలంగాణ భరించిందో ఒక్కసారి ఆలోచన చేయి చంద్రశేఖరరావు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ వరంగల్ ప్రాంతం హైదరాబాదు నగరంతో సమానమైన అభివృద్ధి చెందాల్సిన నగరం. అందుకే నేను మాట ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి రాణి రుద్రమ సాక్షిగా మీ ఔటర్ రింగ్ రోడ్డును, మీ ఎయిర్పోర్టును, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, మీ టెక్స్టైల్ పార్కును, గుడి మజీద్ దర్గాకు నిధులను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చరిత్రలో వరంగల్కు ఒక గొప్ప నగరంగా పేరు కీర్తి తెచ్చే విధంగా
నా ప్రభుత్వం పనిచేస్తుంది, నా మంత్రివర్గం పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, డాక్టర్ కావ్య కడియం కావ్య ఆశామాసిగా టికెట్ ఇయ్యలే. కడియం శ్రీహరి గారు 35 సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లు ఉన్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము ఇదే కాదు, ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాది గల ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాది గల యొక్క ఏబిసిడి వర్గీకరణ ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క డి నుంచి ఏ గ్రూప్కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి, సమస్యల పట్ల అవగాహనతో ఉండి, సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి నేను ఏం ఆదేశం ఇచ్చినా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించి సమస్యల్ని వివరించడానికి చదువుకున్న వాళ్ళు కావాలి. ఆడబిడ్డ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని డాక్టర్ కావ్యని ఈరోజు ఎన్నికల బరిలో దించినాం. కడియం శ్రీహరి గారి గురించి, డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవతల బీజేపీ ఆయన ఉన్నాడు, ఎవడే ఆయన అనకొండ కాదా, అనకొండ కాదా, మీ భూములు మింగినోడు కాదా, మీ భూములు గుంచుకుంటే ఊర్లోకి పోతే రైతులు తిరుగుబాటు చేసి బర్రెను కొట్టినట్టు కొట్టలేదా, అట్లాంటోడు బీజేపీ అభ్యర్థి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుని బీజేపీలకు పంపించారు, ఉద్ధరించారు, ఇల్లటం పంపించారు. ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని. ఎట్లకెళ్ళాడో కొడతారా, మీరు దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకులా. మీరు ఏం చేసినా, పొద్దటిపూట ఏం నటించినా, రాత్రిపూట ఏం గుడు పుటాని చేసినా, వరంగల్ ప్రజలు విఘ్నులు వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను 100% మెజార్టీతో గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సమాధానం చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు ఉంది కదా, ఏమంటారు దీన్ని, మోడీ ఏమిచ్చిండు, బీజేపీ ఏం తెచ్చింది, మోడీ ఏమిచ్చిండు, బీజేపీ ఏం తెచ్చింది, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు, ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, ఐఐటి మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు, టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు. మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పెద్ద గాడిద గుడ్డిచ్చిన మోడీకి బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా, పెడతారు కదా, సిద్ధమే కదా, మీరందరూ సిద్ధమే కదా. రేపు మోడీ ఇక్కడికి వచ్చే ముందల ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు, నమో అంటేనే నమ్మితే మోసం అని మా వాళ్ళు అంటున్నారు.
అందుకే ఇవాళ భూ కబ్జా కోరు దందాలు చేసినోడు నీతికి నిజాయితీకి నేను మారిపోయారు అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు మోడీ. మరి ఆరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయన? మహాత్మా గాంధీకి తమ్ముడా సత్యహరి చంద్రునికి? అదే అదే లేదా అరూరు రమేష్ అంటున్నాను అరూరు రమేష్. ఇవాళ మోడీ గారు ఒక్కటే మాట నేను అనేది, మోడీ గారు ఏమంటున్నారు, నేను అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు, అవినీతికి పాల్పడేటోళ్లను జైలుకు దోల్తా అంటున్నాడు. నేను సూటిగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్న మోడీ గారిని, అయ్యా అరూరు రమేష్ గురించి నీకెవరైనా చెప్పినరా? ఎప్పుడైనా కనుక్కున్నావా ఎన్ని వందల ఎకరాలు ఈడ భూములు కబ్జా చేసిండో తెలుసా? అనకొండలాగా పేదోళ్ళ భూములు ఎట్లా మింగిండో నీకు తెలుసా? మరి అవినీతి పరుడైన అనకొండను అరూరి రమేష్ను పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిపించమని చెప్తున్నావంటే నీ నీతి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో గంతనే ఉంది మోడీ గారు. అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా వివరించాలి. ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం. వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాల కావాలన్నా నువ్వేది అడుగుతా అది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా కొండా మురళీధరరావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది, వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చేయలేదే తలుచుకున్నా. కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు తగ్గకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మురళి అన్నది. ఈ ఎన్నిక వరంగల్ ఈస్టులో కావ్య ఎన్నిక కాదు, కొండా మురళీధరరావు గారి మురళీధరరావు పటేల్ ఎన్నిక. మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం, ఆయన మీదనే భారం పెడుతున్నా బరువు పెడుతున్నా బాధ్యత పెడుతున్నా నేను మిమ్మల్ని కలవాలి. వాన పడ్డా ఉరుములు ఉరిమినా మెరుపులు మెరిసినా మిమ్మల్ని కలవాల్సిందే అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చిన ఇంత రాత్రి అయినా మీరందరూ ఉండి స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక్కటే మాట అడుగుతున్నా, డాక్టర్ కావ్యకు 100,000 మెజార్టీ రావాలి. నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? 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 రెడీనా? 100,000! జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! అస్తం గుర్తుకే! అస్తం గుర్తుకే! ధన్యవాదాలు సోదరులారా. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారిని ఈ ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు కొండా మురళీధరరావు గారు వారి నాయకత్వంలో వరంగల్ ఈస్టులో బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది అభిమానులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చినా ఉరుములు ఉరిమినా పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క, కడియం శ్రీహరి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు, ముఖ్యమైన నాయకులందరూ, మేయర్ గారు,
మిగతా శాసనసభ్యులు, జిల్లా పార్టీ నాయకులు, పెద్దలు, దయాసాగర్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు